దాచేపల్లి మండలం నారాయణపురంలో సిపిఐ కళ్యాణ మండపంలో శ్రీలత యంగ్ ఇండియా ఆర్గనైజేషన్ చైర్మన్ అనిశెట్టి అరుణ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు బొమ్మ హరినాథ్, యంగ్ ఇండియా జిల్లా అధ్యక్షులు సరం రోహిత్, గుంటూరు జనరల్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ చీఫ్ అధికారిణి అనసూయలు హాజరయ్యారు. ఆపదలో ఉన్నవారు ఎవరైనా రక్తదానం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని అరుణ రమేష్ తెలిపారు. రక్తదానం చేయటం వల్ల ఎంతో మందికి మనం పరోక్షంగా ప్రాణదానం చేసినట్లే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నడికుడి సర్పంచి బుర్రి విజయ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ తోట రజనీ శ్రీనివాసరావు, దాచేపల్లి మాజీ సర్పంచి తంగెల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 60 సార్లు రక్తదానం చేసిన ఎస్కే బాబీ అనే యువకుడిని సన్మానించారు. రక్తదానం శిబిరంలో సుమారు 100 మంది రక్తదానం చేశారు. ఇప్పుడు 100 మందికి బ్లడ్ దానం చేసి ఉంటాడు, ఇక్కడ చేపించి ఉంటాడు. ఎందుకంటే తీసుకెళ్లి అతనే ఛార్జీలు పెట్టుకొని గుంటూరు కానీ అతనే మన ద్రోణాదుల అంకారా కూడా అదే బాటలో. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారి స్ఫూర్తితోటి ఎంతో మందికి బ్లడ్ దానం చేపించారు. మతం లేని పార్టీలు లేని ఏమైనా ఉందంటే ఒక మనిషిలో బ్లడ్ మాత్రమే. అందరి రక్తం కూడా ఎర్రగా ఉండేది. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి, వర్ణం కూడా లేని, వేరే వర్ణం. వర్ణం అంటే ఒక ఎరుపు వర్ణంలోనే ఉన్నది. దీనికి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, విభేదాలు ఏమి అందరికీ మనకి పీల్చగాలి, తాగే నీరు అంత ముఖ్యమో. మరి అవతల ప్రాణాపాయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ బ్లడ్ అనేటువంటిది చాలా ముఖ్యం. గతంలో జరగని విధంగా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు కానీ 3 సార్లు కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ డొనేషన్ ప్రతి సంవత్సరం కూడా గతంలో ఇక్కడ దాచేపల్లి